ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనము ఐదు పన్నెండు రెండు వేల ఇరవై శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త అనుకూలవంతమైన తెరిపిచ్చేటువంటి ప్రయత్నం ఈ రాశి వారికి అంటే రెండు మూడు రోజులుగా కష్ట నష్టాలుగా ఉన్నారు కదా వీకెండ్ కాబట్టి కాస్త ఉపశమనం లభించే అవకాశం అంటే ధనప్రాప్తి కార్య సాధన కొద్దిగా శత్రు బాధ తగ్గడం అప్పుల వారి నుంచి కొద్దిగా ఉపశమనం కలగడం అంటే కొద్దిగా మెరుగవుతుంది అనుకూలంగా మారే అవకాశాలు శ్రమ పడడం వల్ల లాభం ఉద్యోగంలో కాస్త అభివృద్ధి సెలవు కదా స్వామి వల్ల అన్ని రంగాల వారికి అన్ని రోజులలో సెలవు ఉండదు మొదటి శనివారం సెలవు లేదు అన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి కాదిగా కాస్త ఉపశమనము లభించేటువంటి అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ధనయోగము ఆర్థిక లాభము విదేశాన్ని విచ్చే ప్రయత్నాలు లాభకరంగా ఉండడం ఉద్యోగ ప్రయత్న లాభము ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం రైతులకి పంట లాభం లేదా పంటకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత క్రీడాకారులకి కళాకారులకి లాభము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అలాగే ఎల్ఐసి ఏజెంట్లకి లైక్ కన్సల్టెన్సీ వ్యాపారస్తులకి మ్యారేజ్ బ్యూరో వారికి లాభదాయకం కులవృత్తుల వారికి చేనేత కార్మికులకి శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు విద్యార్థులు విద్యార్థులకి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఉద్యోగంలో మార్పు కూడా అనుకూలంగా ఉంటుంది కాదు ఏమైనా సరే కాస్త నిదానంగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి అంటే సామాన్య ఫలితాలుగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది అధిక శ్రమ వల్లనే అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన ఫలితాలని చెప్పబడుతుంది ఏదేమైనా కాస్త మీరు శని బుధగ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది విశేషమైన లాభాన్ని కలిగిస్తుంది ఎవరికైనా గొడుగు కానీ పాదరక్షలు అంటే చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయడం కూడా మీకు చాలా మంచిది ఇంకా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి చాలా రోజులుగా ఆనందం ఐశ్వర్యం సుఖం సంతోషం అనుభవించాం కదా ఈ రోజున కాస్త దృష్టి దోషాలు పడడము అతి వివేకం లేకపోతే అత్యుత్సాహం వలన కాదే ఆస్తిక ఆస్తి నష్టాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి క్రీడాకారులు ముఖ్యంగా డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం లేదా క్రీడాకారులకు ఏదైనా అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతుంది సినిమా నటీ నటులకు కూడా ప్రమాద హేతువు కనబడుతుంది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా ప్రమాదము సంభవించేటువంటి సూచనలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవకతవకలు ఉద్యోగంలో బదిలీలు ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం అవినీతికి పాల్పడడం లాంటిది కనబడుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అవినీతి నిర్మూలన చేసే శాఖలోనే అవినీతి జలగలు ఉండేటువంటి విషయాన్ని పట్టుబడుకారు తప్పకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అటువంటి వాటికి దూరంగా ఉండండి మద్యపాన సేవన వల్ల ఉన్న ఉద్యోగాన్ని కోల్పోతారు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అత్యుత్సాహంతో ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం బెటర్ ప్యాకేజ్ వస్తున్న ఉద్యోగానికి మార్పు పొందడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని కోల్పోతారు కొత్త ఉద్యోగం రాదు అన్న విషయాన్ని గుర్తించండి ఈ రాశి వారికి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు వీసా సంబంధ సమస్యలు రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో నష్టాలు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాలు కష్టం సో సోదరుల మధ్య మైత్రి లేకపోవడం ఆస్తి వివాదం ఎక్కువ ఉండడం అనవసరంగా ఆడవారి మూలకమైనటువంటి ఇబ్బందులు జుగుప్సాకరమైన పళ్ళు పాలు పంచుకోవడం ప్రేసి పిల్లల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ఇద్దరి మధ్య చికాకులు కలగడం అనేక రకాల ఇబ్బందులు అంటే ఇంటి గుట్టు కాస్త బయటపడే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పెద్దల అంగీకారం లేకుండా ప్రేసి పిల్లలు చేసే దుస్సాహసం నష్టాన్ని కలిగిస్తుంది పరువుకి భంగం కలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మితిమీరినటువంటి అతి ఆత్మవిశ్వాసం కూడా నష్టాన్ని కలిగిస్తుంది స్పీడ్ వాహనం అన్ని స్పీడ్గా నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్నేహితులతో సరదా స్పీడ్ ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ జల సంబంధమైన విహారాలకి వెళ్ళకూడదు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది విదేశాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తి తగాదలు ఎక్కువగా ఉంటున్నాయి కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నాయి రైతులకి పంట నష్టం విద్యుత్ వాహకాల వల్ల రైతులకి ప్రమాదం నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఉంటుంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది ముఖ్యంగా కళాకారులకి చాలా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి వచ్చిన కాంట్రాక్టు రద్దయిపోయిన అవకాశం కనబడుతుంది జాగ్రత్తలు వహించండి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎల్ఐసి ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి కూడా అత్యంత జాగ్రత్తగా ప్రమాదాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని నివారణ కోసం ప్రయత్నం చేస్తూ మీ కార్యసిద్ధిని పొందుకొని ఆనందంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి ఈ రాశి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశివర్ఫలు తల విధంగా ఉన్నాయి వాక్చాతుర్యము ఆనందము సోదర మైత్రి వ్యవసాయదారులకి పంట దిగుబడి లేదా పంట సంబంధమైనటువంటి కార్యసిద్ధి విత్తనాల అనుకూలత చాలా మంచి వ్యక్తులతో పరిచయము కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్ వ్యాపారలకి లాభము కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల శుభయోగం విదేశీయాన ప్రయాణ లాభం విదేశాల్లో కూడా ఉద్యోగ విద్య స్థిర నివాస లాభం మ్యారేజ్ బ్యూరోల నుంచి శుభవార్త వింటారు తప్పకుండా ఇంటిలో పెళ్లి బాజా మోగే అవకాశాలున్నాయి శుభమైన సత్సంతాన వార్తలు అన్యోన్య దాంపత్య జీవనం ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటవడం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఉద్యోగంలో మార్పులు అనుకున్న చోటికి బదిలీలు ఆనంద యోగాలు కారుణ్య నియామకాలు పది మందిలో గౌరవం కళాకారులకి అభివృద్ధి క్రీడాకారులకి లాభము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు కార్మిక సంఘాలలో కార్మిక నాయకులకి కార్మిక సోదరులకి లాభవంతమైన శుభస్థితి ప్రభుత్వం వారి నుంచి కానీ కంపెనీ నుంచి కానీ ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకుంటారు చేనేత కార్మికులకి రైతన్నలకి పంట దిగుబడి చేనేత కార్మికులకి శుభయోగాలు మత్స్య కార్మికులకి మత్స్య సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఎల్ఐసి ఏజెంట్లకి కూడా లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతోంది కొన్ని కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా శుభ సంఘటనలు కొన్ని కొన్ని విషయాల్లో అధిక శ్రమ వల్ల శుభ సంఘటనలు రుణ విమోచనం రుణలాభం ధనయోగం ఐశ్వర్యం విద్యార్థి విద్యార్థులకి విదేశాల్లో కూడా అనుకూలవంతమైన కళాశాలల ప్రవేశాలు సానుకూలవంత స్థితి వస్త్ర సౌక్యం సువర్ణాభరణ ప్రాప్తి చాలా బలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర అనుకున్న సమస్త కార్యసిద్ధిని పొందుకుంటారు ఈ రాశి వారికి ఎరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకిన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా రోజుల తర్వాత ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి సుఖము సంతోషము ఆనందము కార్యసిద్ధి మానసిక ప్రశాంతత అనుకూలవంతమైన ధనయోగము విదేశీయాన ప్రయాణ లాభము కళాకారులకి క్రీడాకారులకి లాభము షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల గుప్త నిధుల వల్ల ధనప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం ధనయోగం ఐశ్వర్యము వాహన సౌఖ్యము ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన విదేశీ పర్యటన విదేశాల్లో సుస్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం విదేశాల్లో విద్యార్థిని విద్యార్థులకి లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ లాభం అనుకున్న చోటుకి బదిలీ చేయించుకోవడం ప్రభుత్వ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవకాశాలు కారుణ్య నియామకాలు పొందుకోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేసే వారికి ప్రభుత్వ సహకారం రావాల్సిన బొండి బకాయిలన్నీ కూడా వసూలు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఎదుగుదల కనిపిస్తోంది శుభమైన సత్సంతాన ప్రాప్తి వైవాహిక జీవన ఆనందం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోలోని శుభవార్తలు వింటారు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే కాలం మెడికల్ అండ్ ఎల్ఏసి ఏజెంట్లకి లాభవంతమైన శుభస్థితి సంకల్పము నెరవేరేటువంటి అవకాశాలు అంటే ఈ టార్గెట్ రీచ్ అవుతారు ఇవాళ్ళ తదుపరి అనుకూలమైన శుభయోగాల పరంపర బంధుమిత్రుల సమాగమం శుభకార్య నిర్వహణ నిశ్చేతాంబులాలు రెచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వాహన యోగం ప్రయాణ లాభం అన్ని విషయాల్లో అనుకూలత ఆనందాన్ని పొందుకుంటూ రైతులకి మేలు కలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి రైతు మహారాజుగా మారే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన పంట దిగుబడి పంట లాభం పంట సంబంధమైన విషయాల్లో అనుకూలతలు రాజకీయ రంగంలో సినిమా రంగంలో లాభాలు బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభ ఆనంద యోగాలుగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి గత కొద్ది కాలంగా నడుస్తున్నటువంటి శుభాలన్నీ రోజున కాస్త నిలుపుదల అంటే స్పీడ్ బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయి తొందరపడతనంతో అహంకారంతో మంచి వాళ్ళని నచ్చిన వాళ్ళని ఆత్మీయులని ప్రేసి పిల్లలని దూరం చేసుకునే అవకాశం దురుద్దేశపూర్వక నిందారోపణ ఏ వ్యక్తిని గౌరవించాలి ఏ వ్యక్తిని గౌరవించకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలంటే విషయంలో సమాంతర స్థితి లేకపోవడం వల్ల అత్యుత్సాహం వల్ల కానీ లేదా పొసెసివ్నెస్ వల్ల కానీ దురహంకారం వల్ల కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది పై అధికారులను నిందారోపణ చేయడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోవడం తాత్కాలిక ఉద్యోగులు లంచగొండలుగా మారడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొంది క్రియేటివిటీ లేకుండా అహంకారంగా ప్రవర్తించడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని కోల్పోవడం ఉన్న ఉద్యోగం బెంచ్ మీదకి మారడం బాబు ఏంటి అన్ని వెరైటీగా విక్రింపుగా చెప్తున్నాడు అనుకోకండి అంటే ఇలాంటివి రాసి వారికి అనవసరమైన వివాదాల్లోకి జోక్యం చేసుకునే అవకాశం నోటి ఎదురుస్త వల్ల వ్యవహార శైలి బాగుండవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారులకి క్రీడాకారులకి రైతులకి చేనేత కార్మికులకి ఇబ్బందులు రైతుకి విష సర్పాల వల్ల కానీ పశువుల వల్ల కానీ బెడద ఎక్కువగా ఉంటుంది సరిగా పండకపోవడం వల్ల తగుల పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా కూరగాయల పంపకం వాళ్ళు తోటల వారికి తీవ్ర నష్టం సంభవించే అవకాశం పురుగుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం రైతు కనబడుతోంది తస్మా జాగ్రత్త కళాకారులు క్రీడాకారులు కూడా ఇబ్బందులు పాలవుతారు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ధన నష్టం ఎక్కువగా ఉంటుంది వస్తువులు చేజారిపోవడం విలువైనటువంటి పత్రాలు చేజారిపోవడం అలా ఎల్ఐసి లాంటి పత్రాన్ని కూడా టైట్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఈ భీమా సంబంధ పత్రాలను సరిగ్గా చూసుకునే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఇదంతా కూడా రాజకీయ రంగంలో సినిమా రంగంలో షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల నష్టం స్నేహితుల వల్ల మోసపోవడం భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు ప్రేస్కుల మధ్య వ్యతిరేకతలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలడం విదేశాల్లో కూడా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడడం విదేశాల్లో కూడా ఈ గ్రీన్ కార్డు లాంటివి రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కన్సల్టెన్సీ వారు మోసం చేయడం మ్యారేజ్ బ్యూన్ల నుంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త వచ్చినటువంటి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలున్నాయి ఇంటిలో జరగాల్సిన వేడుక ఆకస్మికంగా రద్దయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఇవంత కూడా వ్యతిరేక ఫలితాలు వీరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది నామ స్మరణ లలితా సహస్తనామ పారాయణం దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం కందులు బెల్లము తోటకూర బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం పాదరక్షలు ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఈ రాశి వారికి ఈరోజు ఉదయం ఈ రాశి వారికి ఈ సమయంలోనూ మరియు ఎనిమిది అంకెలు అదృష్టంగా వినియోగించుకొని ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి శుభయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది ధనము ఆనందం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగలాభం ప్రయాణ జల జలవిహారాలకు వెళ్లే అవకాశం తీర్థయాత్ర సేవన యజ్ఞయాగతి క్రతుల్లో పాలు పంచుకోవడం ఉన్నత వ్యక్తులతో పరిచయం సమస్త రోగనాశనం మిత్రలాభం బంధుమిత్రుల సమాగమం వివాహాది నిశ్చితాంబులాదులు అనుకూలతలు పోగొట్టుకున్న ధనాన్ని ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనిమెంటడం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాయటో వెళ్ళడం ఆన్సైట్లో విదేశ అనుయోగ్యత విదేశాలకు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం కన్సల్టెన్సీ వారి నుంచి అనుకూలత అనుకున్నటువంటి శుభయోగాల పరంపర విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు అంకుర సంస్థ ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనవంతమైన విదేశీయానం రాజకీయ రంగంలో సినిమా రంగంలో లాభాలు రైతులకి పంట దిగుబడి రైతులకి పంట లాభం అనుకూలవంతమైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు అవకాశం రైతులు ఇంకొక రెండు ఎకరాలు కొనుగోలు చేసే అంటే వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ధనవృద్ధి కారసిద్ధి జనాకర్షణ శక్తి మాట పలుకుబడి బాగా ఉండడం వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడం భార్యాభర్తల మధ్య మైత్రి పిల్లల మధ్య సఖ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఏ పని చేసినా కలిసి రావడం చేతినిండా ధనం ఉండడం ఎలక్ట్రానిక్ వస్తువుని కొనుగోలు చేయడం ఇంటిని ఎక్స్టెన్షన్ చేసుకోవడం ఇంటిని అందంగా అలంకరించుకోవడం గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం పిల్లల విషయంలో శుభవార్త వినడం ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం పాడి పరిశ్రమ పౌల్టీ పరిశ్రమ చేనేత కార్మికులకి గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి కార్మిక సోదరులకి లాభవంతమైన స్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రయోజనం ప్రమోషన్లు అలాగే రైతులకి పంట దిగుబడి బలంగా ఉండడం కళాకారులకి క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది షేర్ మార్కెట్లో ఖచ్చితమైన పెట్టుబడి పెట్టవచ్చును అధిక ఆర్థిక లాభాలు పొందుకుంటారు స్థిర నూతన గృహ ప్రవేశాన్ని పొందుకునే ఉన్నాయి విదేశాల్లో కూడా గృహలాభం అంకుర సంస్థ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది మళ్ళీ అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి సినిమా కళాకారులకి లాభవంతం రాజకీయ రంగంలో ఎదుగుదల న్యాయవాదులకి శుభయోగాల పరంపర తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద పరిస్థితి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎల్ఐసి ఏజెంట్లకి లాభదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఒక మంచి అద్భుత యోగంగా ఈరోజు చెప్పబడుతోంది ధనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధుమిత్రుల సమాగమం ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత అనుకున్న పనులు సకాలను పూర్తి చేసుకోవడం నూతన ఉద్యోగాన్ని పొందుకోవడం కావలసినంత ధనం చేతిలో ఉండడం ధర్మకార్యంలో ఆసక్తి పెరగడం మంచి మిత్రుల కలయిక బాగా ఉంటుంది వివాదస్పదంశాలు తుడిచిపెట్టుకుపోతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా రాబోతున్నాయి నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు వస్తువాహన సౌఖ్యం బాగా ఉంటుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు సువర్ణ ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది సినిమా రంగంలో రాజకీయ రంగంలో లాభాలు చనేత కార్మికులకి కులవృత్తుల వారికి చేతి వృత్తుల వారికి కార్మిక సోదరులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వారికి లాభంగా ఉంటుంది రైతులకి పంట శుభయోగంగా చెప్పబడుతోంది పంటకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు ఎల్ఐసి లాంటి ఏజెంట్లకి లాభదాయకం చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు క్రీడాకాలకి మంచి లబ్ధి చేకూరబోతోంది కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకుంటారు బిరుదులు పొందుకునే అవకాశాలు బహుమానాలు అందుకునే అవకాశం ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కారుణ్య నియామకాలు ప్రభుత్వ ఉద్యోగంలో పొందుకునే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్తుంది ప్రైవేట్లో ఉద్యోగం ఆన్సెట్కి వెళ్తుంది ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు చాలా మంచి ప్రయోజనం ఆనందాన్ని కలిగిస్తుంది అనేక రకాల శుభయోగాల పరంపర సినిమా రంగంలో రాజకీయ రంగంలో రాణింపు బాగా ఉంటుంది మాట పలుకుబడి బాగా పెరుగుతుంది అనుకూలత ఉంటుంది విదేశాల్లో సుస్థిర నివాసం అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం విదేశాల్లో కూడా గృహప్రవేశ యోగ్యత లాభాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును అధిక లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటున్నాయి మత్స్యకారులకి చాలా సంపద బాగా ఉంటుంది చాలా చాలా అన్ని రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది రోగనాశనం రుణ విమోచనం లాభాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి కూడా ఉల్లాసవంతమైన ఆరోగ్య ఆనంద స్థితిగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి గత నాలుగైదు రోజులుగా ఇబ్బందులు పడుతున్న వృశ్చిక రాశి వారికి చాలా 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 శుభము ఆనందము ఐశ్వర్యము వైవాహిక జీవన సౌఖ్యము ప్రేసి ప్రియుల మధ్య సఖ్యత పోగొట్టుకున్నటువంటి ధనాన్ని గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నిలుపుదల మంచి డెవలప్మెంట్ పొందుకుంటారు ఆనందకర శుభస్థితి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కొత్త వ్యక్తులతో పరిచయం అంకుర సంస్థ ఏర్పాటు చేసుకోవడం మొండి ధైర్యంతో ఏ పనైనా సాధించగలను అన్నటువంటి భావన రాజకీయ రంగంలో సినిమా రంగంలో ఎదుగుదల గౌరవాభిమానాలు పొందుకునే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి లాభం కార్మిక సంఘాల వారికి కార్మిక సోదరులకి కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్లో నిర్మాణాన్ని చేసేటువంటి సోదరులకి అనుకూలమైన శుభస్థితి రైతులకి పంట దిగుబడి పళ్ళ తోటలు అలాగే కూరగాయలు పండించే రైతులకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగాలు కళాకారుల క్రీడాకారులకి శుభయోగం విదేశా నిమిత్తమై ప్రయత్నాలు విలాసవంతంగానైనా సరే విదేశాలకు వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును లాభదాయకమే అంటే ఆనందయోగం మానసిక ప్రశాంతత కొరకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం సత్సంతాన ప్రాప్తి సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తులు కొనుగోలు చేయడం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం వివాదస్పద అంశాలు తుడిచిపెట్టుకుపోవడం కళాకారులకి క్రీడాకారికి లాభము షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి న్యాయవాదులకి వైద్యులకి వైద్య బృందాల వారికి ఎల్ఐసి ఏజెంట్లకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి కార్యసాధకులుగా మారే అవకాశం చేనేత కార్మికులు చేతివృత్తుల వారు కులవృత్తుల వారికి లాభదాయకమైన స్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం విద్యార్థిని విద్యార్థులకి ఉన్నత విద్యాభ్యాసం విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకుంటారు గ్రీన్ కార్డు కానీ పిఆర్ గానీ అందుకుంటారు హెచ్ వన్ వీసా క్లిక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని రుణ విమోచనాన్ని పొందుకునే అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కష్టము నష్టము అవమానము చికాకు కోపము అసహనము మద్యపాన సేవనము ఆస్తి నష్టము ఆర్థిక నష్టము ఉద్యోగ భంగము లంచగొండలుగా పట్టుబడము అవినీతిగా న్యాయ అంటే న్యాయ సంబంధమైన శాఖలో అవినీతి జలగలు పట్టుబడే అవకాశాలు దానివల్ల ప్రమాదాన్ని కొట్టించుకోవడం ప్రైవేట్ సెక్టార్లో కూడా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటే ఈరోజు రీచెక్కింగ్ వస్తుంది మీ క్రియేటివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మిమ్మల్ని బెంతి మీదకి మార్చడం లేదా మిమ్మల్ని ఉద్యోగంలోంచి వెంటనే తొలగించేటువంటి ప్రయత్నం కూడా జరగవచ్చును జిగుప్సాకర్ని పనులలో పాల్పంచుకోవడం ప్రేవసీ పిల్లల మధ్య అసభ్య ప్రవర్తన అది వీడియో రూపంలో బయటికి వస్తుంది చాలా ఇబ్బందులు పడతారు తస్మా జాగ్రత్త భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రస్థాయికి వస్తాయి మౌనంగా ఉండడం మంచిది మూడో వ్యక్తి జోక్యాన్ని పొందకపోవడం మంచిది ప్రయాణాలు వాయిదా వేసుకోండి వాహనం దొంగిలించబడుతుంది డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి అంటువ్యాధులు ప్రబల అవకాశాలు రాజకీయ నాయకులకు ఇబ్బందులు సినిమా రంగంలో నష్టాలు పెద్ద హీరో హీరోయిన్లకి ప్రమాదం జరిగే అవకాశం లేనిపోని వివాదాలు చికాకులు అనవసర వివాదాలు మానసిక సంఘర్ష ఎక్కువగా ఉంటుంది ప్రశాంతత లేకపోవడం ఇంకా జరుగుతోంది ఇంట్లో ఏదైనా అనారోగ్య సూచన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేనిపోని అనవసర ధన వ్యయం పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేస్తారు రైతులకి పంట నష్టం విద్యుత్ వాహకాల వల్ల పశువుల వల్ల లేదా పంటల పురుగుల వల్ల పంట నష్టపోవడం కానీ నకిలీ విత్తనాల బెడద వల్ల కానీ మీకు తీవ్ర నష్టం సంభవించవచ్చును మ్యారేజ్ బ్యూరోల నుంచి కన్సల్టెన్సీ వారి నుంచి మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి చాలా అప్రమత్తంగా ఉండండి వాహనదారులు ఉండండి అనవసరంగా వాహన వేగం వల్ల మీకు ప్రమాదం జరగవచ్చును ఇంట్లో కూడా ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించడం లేదా ఇంట్లో దొంగలు పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి చాలా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి సోదర సోదరి మనులతో వ్యతిరేకతలు పనికిరాని విషయాలు మంచిది కాదు అప్రమత్తంగా ఉండండి విదేశాల ప్రయాణం కూడా మంచిది కాదు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి కూడా చాలా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అత్యంత ప్రమాదకరమైన స్థితి కనబడుతోంది భయపెట్టడం లేదండి సూచనగా చెప్తున్నాను జాగ్రత్త వహించండి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వైద్యులకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది న్యాయవాదులు కూడా తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మెడికల్ రిప్రజెంటేటివ్ ఎల్ఏస్ ఏజెంట్లకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది శివ శివాష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది ధనము ఆనందము విద్య వైద్యము ఆరోగ్యము రుణ విమోచనము రుణలాభము బంధుమిత్రుల సమాగమము వివాద అంశాలు తుడిచిపెట్టుకోవడం అన్యోన్య దాంపత్య జీవనం ఐశ్వర్యాన్ని పొందుకోవడం సుఖయోగం ఆనందయోగం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశయానం విదేశాల్లో స్థిర నివాసం గ్రీన్ కార్డు పీఆర్ పొందుకోవడం హెచ్వన్బి వీసా క్లిక్ అవ్వడం పెద్దవారితో పరిచయాలు రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా ప్రపంచంలో లాభాలు గడించడం అనుకున్న సమస్త కార్యసిద్ధిని పొందుకుంటారు బ్యాంకుల నుంచి కూడా లాభాలు పొందుకుంటారు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం అలాగే నిమిత్త ప్రయత్నం లాభాన్ని కలిగించడం విదేశాల్లో కూడా గ్రీన్ కార్డు పొందుకునే అవకాశాలు రైతులకి శుభయోగాలు పంట దిగుబడి బలంగా ఉండడం శుభమైనటువంటి విత్తనాలు దొరకడం మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు కన్సల్టెన్సీ నుంచి శుభవార్తలు పోగొట్టుకున్న ధనాన్ని ఉద్యోగాంతిని పొందుకోవడం వస్తువాహన సౌఖ్యము కన్స్ట్రక్షను రియల్ ఎస్టేటు ఫర్నిచరు ఇనుము మద్యపాన వ్యాపారానికి లాభకరంగా ఉండడం అధిక అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం లేదా అంకుర సంస్థల్ని విస్తరించే అవకాశాలు విదేశాల్లో కూడా మంచి రాజకీయ సినిమా రంగ ప్రభావం లాభవంతంగా ఉంటుంది సినిమా వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశాలు అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు అందుకునే ఉన్నాయి ప్రశాంత్ ప్రశాంతత ఆనందము వివాహాది నిశ్చిత తాంబులాదులో సత్ఫలితాన్ని పొందుకోవడం రాజకీయ రంగంలో సినిమా రంగంలో లాభాలు గడించడం ముఖ్యంగా పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉంటాయి కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది ప్రతి పని కూడా ఆటంకము లేకుండా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఆనందము ఐశ్వర్యము రోగనాశనము మిత్రలాభము రుణ విమోచనము వాహన సౌఖ్యము వస్తువాహన యోగ్యత నూతన ఇంటి స్థలం కానీ వ్యవసాయ క్షేత్రంగాని కొనుగోలు చేసే అవకాశం పోగొట్టుకున్న ధనము పోగొట్టుకున్న వస్తువులు పోగొట్టుకున్న వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం పోగొట్టుకున్న వ్యక్తులు అంటే మిమ్మల్ని విడిపోయి స్నేహితులుగా దూరమైన బంధువులుగా దూరమైన ఆ వ్యక్తులు మళ్ళీ తిరిగి మీరు పొందుకునే అవకాశాలు రోగనాశనం సమస్త కార్యసిద్ధి ఆనంద యోగాలు ముఖ్యంగా బ్యాంకుల నుంచి రావాల్సిన ప్రాప్తి రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు రైతులకి పంట దిగుబడి ప్రభుత్వ సహకారం పొందుకోవడం చేనేత కార్మికులకి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి లాభదాయకమైన స్థితి ప్రశాంతమైన వాతావరణం తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కళాకారులకి క్రీడాకారులకి లాభవంతం మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎల్ఐసి ఏజెంట్లకి అనుకూలత వృత్తిలో గౌరవాన్ని పొందుకోవడం టార్గెట్ రీచ్ అవుతారు తప్పకుండా పది మంది అప్రిషియేషన్ పొందుకునే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి లాభాలు అధికంగా ఉన్నాయి శాశ్వత ఉద్యోగ పత్రాన్ని పొందుకుంటారు గృహ నిర్మాణ సంబంధ వ్యాపారం చేసేవారికి లాభం గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి అనుకూలతలు కార్మిక సోదరులకి లాభాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవల ఆనందాన్ని కలిగించడం పాడి పరిశ్రమ పోల్ట్రీ పరిశ్రమలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి మత్స్యకారులకి మత్స్య సంపద న్యాయవాదులకి అనుకూలత ఆనందకరమైన శుభయోగాలు అన్ని రంగాల వారికి కూడా అనుకూలత ఆనందాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభాన్ని ఆనందాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం గత కొద్ది రోజులుగా వీళ్ళకి బాలేదు కదా ఈ రోజున మాత్రం అద్భుతాలే ఆనందాలే ఉన్నాయి ముఖ్యంగా రైతులకి కళాకారులకి క్రీడాకారులకి అనుకూలత మెడికల్ రిప్రజెంటేటివ్స్లకి ఎల్ఐసి ఏజెంట్లకి కాంట్రాక్టర్లకి కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసేవారికి అలాగే ఈ కన్సల్టెన్సీ ద్వారా విదేశాల వెళ్లే వారికి కన్సల్టెన్సీ వ్యాపారం చేసేవారికి అంటే విద్యా కన్సల్టెన్సీ కానీ విదేశీయాన్ని కన్సల్టెన్సీ కానీ వారికి న్యాయవాదులకి వృత్తి నిపుణులకి లాభం చేనేత కార్మికులకు శుభయోగాలు రైతుకి పంట దిగుబడి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు తాత్కాలిక ఉద్యోగం అవ్వడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర ఆన్ సైడ్ యోగ్యత ప్రాంగణ నియామకాల ఉంటే వాటిల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేయవచ్చును తప్పకుండా బెంచ్ విను ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్తుంది ప్రైవేట్లో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది విదేశాల ప్రయాణ నిమిత్తమే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి విదేశాల్లో కూడా రాజకీయ రంగంలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సినిమా రంగంలో లాభాన్ని పొందుకుంటారు స్వదేశంలో కూడా విద్యా వైద్య రంగంలో అనుకూలతలు సినిమా రంగంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఏ పని చేసినా కలిసి వస్తుంది మాతృ సౌఖ్యాన్ని పొందుకుంటారు పితృ సౌఖ్యాన్ని పొందుకుంటారు సోదర మైత్రి బాగా ఉంటుంది వివాద స్పదంశాలు తుడిచిపెట్టుకుపోతాయి కోర్టు లావాదేవీల లాభాన్ని కలిగిస్తాయి సోదర మైత్రి వల్ల ఆస్తిపాస్తులో అనుకూలతలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పరంగా ఉంటుంది కారుణ్య నియామకాలు ఏర్పాటు చేసుకునే ఉంటాయి ఆనందమయ జీవనం ఐశ్వర్యం బహుమానాలు అందిపుచ్చుకోవడం స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం రైతులకి పంట దిగుబడి ఆనందకరమైన శుభయోగాల పరంపర మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలంగా ఉంటుంది చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆర్థిక ఆనంద లాభాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అందరికీ ఒక విజ్ఞప్తి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది దయచేసి ఇది పది మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది పది మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో స్వస్తి రామార్పణం